భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు 5,000 రూపాయలు బోనస్ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పారిశుద్ధ్య కార్మికులు పాలాభిషేకం చేశారు. తమ సేవలు గుర్తించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ దమ్మరపాటి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జానీష్ బాషా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. భూతం అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా పీడిస్తున్న క్షణాల్లో పారిశుద్ధ్య సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మీరు చేస్తున్న కార్యక్రమాలకు నిజంగా ఒక భారతీయ పౌరుడిగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. మీరు చేసేది మామూలు త్యాగాలు కాదు, మామూలు పనులు కావు. పొద్దుట 5 గంటలకు లేచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా మీరు విధులు నిర్వహణలో ఎన్నిటి కూడా ఇబ్బందులు కూడా గురవుతూ చేస్తున్నందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ శ్రమని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మీకు 5,000 రూపాయలు పారితోషికం ఇవ్వటం జరుగుతున్నది. అవి కూడా 1-2 రోజుల్లో మీకు మున్సిపాలిటీకి వస్తాయి. మీ అందరికి కూడా 5,000 రూపాయలు చొప్పున అందరికి కూడా ఇవ్వబడుతుంది. ఆయనకి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి మనం ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించినందుకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. అలాగే మీకు పారిశుద్ధ్య సిబ్బంది కానీ వాటర్ సప్లై వాళ్ళకి కానీ ఏదైతే గతంలో మనం అనుకున్న బెనిఫిట్స్ కావాల్సినవి ఉన్నాయో అది ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మీ అందరికి కూడా చెందేలా కృషి చేస్తానని మనం చేస్తున్నాం.